అవసరానికి డబ్బులు తక్కువైతే తెలిసిన వారి దగ్గర బ్యాంకుల్లోనూ అప్పు తీసుకుంటాం. డబ్బులు వచ్చాక తిరిగి అప్పు తీర్చేస్తాం. మరి పాస్ అవ్వడానికి సరిపడా మార్కుల కంటే తక్కువ మార్కులొస్తే ఎలా? మళ్ళీ ఏడాది వరకు ఆగి పరీక్ష రాయాల్సిందే. కానీ చైనాలోని ఓ స్కూల్ ఫెయిల్ అయిన విద్యార్థులకు గ్రేడ్స్ బ్యాంక్ పేరుతో విద్యార్థులకు మార్కుల్ని అప్పుగా ఇచ్చి పాస్ చేస్తోంది. అయితే తిరిగి వాటిని మార్కుల రూపంలోనే చెల్లించాల్సి ఉంటుంది. తూర్పు చైనాలోని నాజింగ్ నగరంలో ఉన్న ఓ స్కూల్ విద్యార్థులు ఫలితాల వల్ల మానసికంగా కుంగిపోకూడదని ఈ గ్రేడ్స్ బ్యాంకును గత ఏడాది నవంబర్ నుంచి అమలు చేస్తోంది. ఈ స్కీమ్ ప్రకారం విద్యార్థులు ఏ సబ్జెక్టుల్లోనైనా ఫెయిల్ అయితే పాస్ అవ్వడానికి ఎన్ని మార్కులు అవసరమో ఆ మార్కులు గ్రేడ్స్ బ్యాంకు నుంచి అప్పు తీసుకుని పాస్ కావచ్చు. అయితే వీటిని తిరిగి చెల్లించాలి. ఎలా అంటే, మొదటి టర్మ్ పరీక్షల్లో ఫెయిల్ అయి అప్పు తీసుకుని పాస్ అయితే రెండో టర్మ్ పరీక్షల్లో ఎక్కువ మార్కులు సాధించి వాటిని మార్కుల రూపంలోనే చెల్లించాలి. అంటే రెండో టర్మ్లో వచ్చిన మార్కుల్లో అప్పుగా ఇచ్చిన మార్కుల్ని కట్ చేసేస్తారు. ఎవరైతే సమయానికి అప్పు చెల్లించలేదో వారిని బ్లాక్ లిస్ట్లో పెట్టి మరోసారి అప్పు ఇవ్వరట. నవంబర్ నుంచి ఇప్పటి వరకు 13 మంది విద్యార్థులు ఈ సదుపాయాన్ని ఉపయోగించుకున్నారట. 1-2 మార్కులతో ఫెయిల్ అయిన విద్యార్థులకు అనివార్య కారణాల వల్ల పరీక్ష సరిగా రాయలేకపోయిన బ్రిలియంట్ విద్యార్థులకు ఇది సదవకాశమని స్కూల్ ఉపాధ్యాయులు నమ్ముతున్నారు. అయితే ఈ విధానాన్ని కొందరు తల్లిదండ్రులు సమర్థిస్తుంటే మరికొందరు విద్యార్థులు పరీక్షలు మార్కులు అంటే అలుసైపోతాయని విమర్శిస్తున్నారు.